నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి షోల్డర్ పెయిన్ చాలా మందిలో సడన్గా షోల్డర్ పట్టేసింది అంటూ ఉంటారు ఆ తర్వాత కొన్ని యాక్సిడెంట్స్లో కూడా ఈ షోల్డర్ పెయిన్స్ మనం చూస్తూ ఉంటాం అసలు షోల్డర్ పెయిన్స్ ఎన్ని రకాలు ఆ షోల్డర్ పెయిన్స్ ఎందుకు వస్తాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ ఆర్థోపెటిషియన్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ షోల్డర్ పెయిన్ ఇది మనకి ఏజ్తో వచ్చేవైతే ఓకే వచ్చేవి అయితే ఓకే సడన్గా గా పట్టేసింది అని చెప్పి అంటుంటారు ఇదేంటి డాక్టర్ అంటే ఈ షోల్డర్ పెయిన్స్లో మెయిన్గా మనకి ఎన్ని రకాల పెయిన్స్ ఉంటాయి షోల్డర్ పెయిన్స్లో యంగ్ ఏజ్ పీపుల్లో ఓల్డేజ్ పీపుల్లో రెండు రకాలుగా వస్తుంది యంగ్ ఏజ్లో అయితే యాక్టివ్ పర్సన్స్ రోజు ఆర్ పిటింగ్ అంటే మనం రోజువారి హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి బ్రీఫ్ కేస్ దాకా మోసే వాళ్ళందరిలో కూడా షోల్డర్ ఎంతో కొంత స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంటుంది అది నార్మల్ ప్రాసెస్ అంటే స్ట్రెచ్ అవ్వటం మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళటం స్ట్రెచ్ అవ్వటం అదే ప్లేస్కి సో దానికి ఉన్న ఒక భాగం వల్ల దానికి మనం ఈ షోల్డర్ జాయింట్లోకి లేదా ఈ చుట్టూ ఉన్న కండరాలు స్ట్రెచ్ చేయడం జరుగుతుంది యూజువల్గా దీంట్లో యూజువల్గా చాలా మందికి ఈ షోల్డర్ ప్రాబ్లం ఉన్న అందరికీ కూడా స్టార్ట్ అయ్యేది ఏంటంటే సూప్రాస్పనిటర్ స్టియర్ అంటాం అంటే యూజువల్గా అంటే చిన్న ఇంజురీ కానీ చిన్న అంటే అబ్నార్మల్ పోస్చర్ అంటే సూట్ కేస్ ఇలా ఎత్తే వాళ్ళు మామూలుగా ఎత్తేది కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఒక సూట్ కేస్ ఎత్తడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒక చిన్న మైక్రో టీయర్ అనేది జరుగుతుంది షోల్డర్ మజల్స్లో ఎప్పుడైతే షోల్డర్ మజిల్స్లో మైక్రో టీయర్ అనేది జరుగుతుందో అప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనపెడుతూ ఉంటుంది ఈ షోల్డర్ ఎప్పుడైతే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో సో దాన్ని ఇనిషియల్గా గుర్తించడానికి డాక్టర్ గారు అన్ని మూమెంట్స్ అంటే జాయింట్ రిస్ట్రిక్టెడ్ అన్ని మూమెంట్స్ చేసి చూస్తారు ఓకే సో ఏ మూమెంట్లో వాళ్ళకి జాయింట్ రిస్ట్రిక్ట్ అవుతుందని చూడటం ఏ మజిల్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిందని తెలుసుకోవటం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది యూజువల్గా సో ఈ సుప్రాస్పానైటిస్ అండ్ అండ్ ఇన్ఫ్రాస్పానైటిస్ అనేది రెగ్యులర్గా మనం చూసే టీయర్స్లో ఎక్కువ మంది చూసే దాంట్లో ఉంటుంది ఓకే బట్ మామూలుగా అంటే చాలామంది నొప్పి స్టార్ట్ అవగానే షోల్డర్ జాయింట్ అనేది ఇలా ఉంటుంది ఫ్రీగా జాయింట్ మూవ్ అవ్వాలి అందరికీ ఈ జాయింట్ అంటే ఈ గ్యాప్ ఉండి ఈ జాయింట్కి అంటే భాగం ఈ బాల్లాగా ఉన్న జాయింట్ పైన ఉన్న ఆక్రోమియన్ ప్రాసెస్కి దీనికి ఈ గ్యాప్ ఉండాలి ఈ గ్యాప్ ఉండకుండా స్పాజం చిన్న నొప్పి స్టార్ట్ అవగానే ఈ మజిల్స్ అన్ని టైట్ అయి ఇలా జరుగుతుంది ఎప్పుడైతే ఇలా వెళ్ళడం జరుగుతుందో వాళ్ళకి ప్రతిసారి చెయ్యి ఎత్తినప్పుడల్లా ఈ ఇది డిస్ట్రిక్టెడ్గా ఉండటం తగలటం లేదంటే నొప్పి రావటం ఉంటుంది ఈ ఇది ఇంపింజ్మెంట్ అంటారు అంటే ఈ ఎప్పుడైతే తగులుతుందో ఇక్కడున్న కండరాలు కానీ ఇక్కడున్న కండరాలు కానీ రెండు నలుగుతూ ఉంటాయి యాక్చువల్లీ ఈ నలగటం వల్ల వచ్చేదే ఈ సూప్రస్పైనటస్టిర్ ఓకే ఇది ముందుగా గమనించి దానికి ముందుగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఈ టేర్ అనేది కూడా ఆపొచ్చు మనం అంటే సూప్రస్పైనటస్ టేర్ అనేది ఆపచ్చు యూజువల్గా అటు సైడ్ పడుకోకపోవటం అట్ సైడ్ బరువు ఉండటం వల్ల ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు మనం రిస్ట్రిక్ట్ చేసిన వాళ్ళు అవుతాం ఇనిషియల్గా పెయిన్ వచ్చిన వాళ్ళకి సో ఇలా కాకుండా ఇంకా అది నొప్పి వచ్చినా కూడా పెయిన్ ఇంకా ఎత్తున్నాము అంటే అవుతుంది తర్వాత టూ తేర్ నుంచి గ్రేట్ అవుతుంది త్రీ అవుతుంది ఫోర్ అవుతుంది దాని తర్వాత ఎత్తలేని పరిస్థితి వస్తుంది కంప్లీట్ గా నైన్టీ డిగ్రీస్ కాదు కదా నైన్టీ డిగ్రీస్ కన్నా పైన కూడా ఎత్తలేకపోవడం అనేది జరుగుతుంది యూజువల్ గా సో ఎప్పుడైతే జాయింట్ పైకి ఎత్తలేకపోతున్నారో వాళ్ళ జాయింట్ అనేది కంప్లీట్ గా రిస్ట్రిక్ట్ అవుతుంటుంది కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ గా ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది ఓకే సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అవడానికి గల కారణం కూడా రిపీటెడ్గా ఉన్న పెయిన్స్ చాలా రోజులుగా మనకు పెయిన్స్ ఉన్నాయి మనం ఆ పని చేయట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా రిస్ట్రిక్ట్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇదే షో ఫ్రోజన్ షోల్డర్ షుగర్ పేషెంట్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది జాయింట్ రిస్ట్రిక్షన్ ఎక్కువ చేస్తుంది ఎక్కువ స్పాజమ్స్ కాస్ చేస్తుంది బోన్స్ వీక్నెస్ చేస్తుంది షోల్డర్ పెయిన్స్లో వల్ల వాళ్ళు అవసరానికి తగ్గట్టుగా చిన్న చిన్న పనులు కూడా మాకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉమెన్లో అయితే తల వేసుకోలేకపోతుందని డాక్టర్ గారు అంటారు అండ్ డ్రెస్ వేసుకోవడానికి కూడా కష్టంగా ఉంది బ్యాక్ బ్యాక్ హుక్ పెట్టుకోవడానికి కూడా కష్టంగా అని అంటుంటారు ఇదే మేల్స్లో అయితే ఒక సూట్ కేస్ మొయ్యాలన్నా కష్టంగా ఉంది ఇటు సైడ్ తిరిగి పడుకోవాలన్నా కూడా కష్టంగా ఉందని అంటుంటారు యూజువల్గా షోల్డర్ ఇంజురీస్ అయినా షోల్డర్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు ఎటు ఏ భాగంలో అయితే ఎక్కువ ఉందో ఆ భాగం సైడ్ పడుకోకుండా ఉండటం మంచిది ఓకే సో అలా కాకుండా అటు సైడే పడుకుంటే ఇంకా షోల్డర్ జాయింట్ని దానికి ప్రెస్ చేయడం జరుగుతుంది ఇంకా మనం రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్ పెంచడం జరుగుతుంది మీరు గమనించవచ్చు చాలామంది షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయిన అటు సైడ్ పడుకుంటే పొద్దున్న లేవగానే ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంది అని అంటుంటారు షోల్డర్ పెయిన్ సో దీనికి కారణం కూడా ఈ షోల్డర్లో జరిగే ఇంజురీస్ కానీ షోల్డర్లో జరిగే ప్రాబ్లమ్స్ కానీ దీన్ని ఇనిషియల్గా గుర్తించగలిగితే ఈ షోల్డర్ ప్రాబ్లం కానీ ఈ రిస్ట్రిక్షన్ కానీ చాలా ఎర్లీగా హీల్ చేసుకోవచ్చు అండ్ ఈ ఆర్థెటిక్ చేంజెస్ కానీ లేదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు తొందరగా అంటే ఎంత తొందరగా దాని ట్రీట్మెంట్ చేసుకోగలరో అంత తొందరగా రెస్ట్రిక్షన్ కూడా ఫ్రీ అవుతుంది ఓకే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్